लेकिन आपने तो कपड़ा पहना है, काफी लोग कपड़ा नहीं पहनते। अच्छा नहीं नहीं उतारिए मत उतारिए मत। हेलो स्नेहा నువ్వు నమ్మినా నమ్మక పోయినా ఒక నిజం చెప్తాను విను, నేను ఇప్పుడు సూపర్ ఉమెన్ ని చూశాను, ఈ విషయం నీకు తెలుసా? ఏంటి నిజమా? నిన్నకేమైనా పెచ్చదాన్ల కనిపిస్తున్నా లేదంటే ఏప్రిల్ ఫస్ట్ అనుకుంటున్నావు? ఈ రోజు ఏప్రిల్ నెల అయిపోయి మే నెల వచ్చింది, నన్ను ఫూల్ చేయాలనుకోకు. నువ్వు నిజంగా సూపర్ ఉమెన్ ని చూస్తే ఆ సూపర్ ఉమెన్ వీడియో కానీ ఫోటో కానీ పంపు, ఇప్పుడు నమ్ముతా. సర్లే స్నేహ, నువ్వు నమ్మకపోతే వాట్సాప్ చేస్తాను ఆ వీడియోని చూడు. ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఎవరైనా ప్రపంచంలో జరిగే ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ని చూసినట్లయితే వాళ్ళు ఆ విచిత్రమైన సంఘటనను వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పినా వాళ్ళు నమ్మలేరు. కానీ ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్, కెమెరా, అలాగే చాలా ప్రదేశాలలో సీసీటీవీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎవరైనా సరే ఆ విచిత్రమైన విషయాన్ని వీడియో ఫుటేజ్లో చూసినప్పుడు ఖచ్చితంగా నమ్మవలసిందే. ఈ వీడియోలో కెమెరాకు చిక్కిన కొన్ని ఆశ్చర్యం కలిగించే ఇన్సిడెంట్స్ ని చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కోవిడ్ భయం వలన స్టాక్ మార్కెట్లు చాలా వరకు పడ్డాయి, అలాగే మంచి కంపెనీ షేర్స్ అన్ని కూడా చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్ చేస్తేనే మంచి లాభాలు వస్తాయి. కాబట్టి మీలో ఎవరికైనా స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే అప్ స్టాక్స్లో ఫ్రీగా డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే కేవలం మీరు 100 రూపాయలతో కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ స్టార్ట్ చేయవచ్చు. మనం బంగారం కొనాలనుకున్నప్పుడు అది ఒరిజినల్లా కాదా అని తెలుసుకోవాలి. కొంచెం ఎక్కువ అమౌంట్ ఉండాలి. కొన్న తర్వాత ఆ బంగారం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా అప్ స్టాక్స్ ద్వారా మీరు డిజిటల్గా ఆన్లైన్లోనే 24/7 మీరు ఎప్పుడైనా ఎక్కడైనా బంగారాన్ని కొనడం అమ్మడం చేయవచ్చు. దీని ద్వారా 99.9% ప్యూరిటీ ఉండే 24 క్యారెట్స్ గోల్డ్ ని కూడా కొనుక్కోవచ్చు. దీనిని ఎవరు దొంగిలిస్తారనే భయం ఉండదు. ఇది 100% సెక్యూర్ గా ఉంటుంది. అలాగే దీనిలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏమిటంటే మీరు కేవలం 1 రూపాయతో కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కేవలం 5 నిమిషాలలోనే మీకు మీరే ఆన్లైన్ లో డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్లెయిన్ ఆకాశంలో వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆకాశంలో ఉండే పక్షులు ప్లెయిన్ చుట్టూ తిరుగుతూ కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్లెయిన్ చుట్టూ పక్షులు తిరిగితే ప్రాబ్లం ఏముంటుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను ఒకసారి చూడండి. ఆకాశంలో ప్రశాంతంగా సాఫీగా వెళ్తున్న ప్లెయిన్ ని సడన్ గా ఒక పెద్ద పక్షి వచ్చి ప్లెయిన్ యొక్క గ్లాస్ షీల్డ్ ని ఎలా పగలగొట్టిందో చూడండి. ఈ పక్షి కారణంగా ప్లెయిన్ యొక్క గ్లాస్ షీల్డ్ పగిలిపోయినా ఈ ప్లెయిన్ నడుపుతున్న పైలట్ మాత్రం ఏమాత్రం భయపడకుండా వెంటనే దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ లో ప్లెయిన్ ని ల్యాండ్ చేశాడు. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ కెమెరాలో రికార్డ్ అవ్వకపోతే ఎంతో బలమైన ప్లెయిన్ యొక్క గ్లాస్ షీల్డ్ ని పగలగొట్టిందంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు కదా. ఫ్రెండ్స్, చైనాలోని జీజియాంగ్ ఏరియాకి దగ్గరగా ఉన్న ఒక కాలువ దగ్గర రికార్డ్ అయిన ఈ వీడియో ఫుటేజ్ ని చూడండి. ఇద్దరు పిల్లలు కాలువ దగ్గరగా ఉండి ఆడుకుంటున్నారు. సరదాగా కాలువ దగ్గర ఆడుకుంటూ ఉండగా ఒక అబ్బాయి కాలు స్లిప్ అయి కాలువలో పడిపోయాడు. పైన కూర్చున్న పిల్లకి ఏం చేయాలో తెలియక అలాగే చూస్తూ ఉంది. కాలువలో పడిపోయిన బాబును కాపాడడానికి ఎవరో పంపించారు అన్నట్టుగా ఒక డెలివరీ బాయ్ అదే రూట్ లో వెళ్తూ ఈ బాబుని చూసి వెంటనే తన మొబైల్ ని పక్కన పెట్టి కాలువలోకి దిగి ఆ బాబుని కాపాడాడు. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో జరిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో ఒకసారి అక్కడి కలెక్టర్ రోడ్ సైడ్ వ్యాపారం చేసుకుంటున్న కూరగాయల బండ్లను మరియు ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్లను అక్కడ నుంచి ఖాళీ చేసేమని అక్కడ ఉన్న వ్యాపారస్తులందరినీ హెచ్చరించారు. వీళ్ళలో కొంతమంది గవర్నమెంట్తో మనకెందుకు వచ్చిన గొడవ అని అక్కడ నుండి ఖాళీ చేసేశారు. కానీ రేసా అన్సారీ అనే కాయగూరలు అమ్ముకునే ఆమె కలెక్టర్తో మరియు వాళ్ళ టీమ్స్తో గట్టిగా వాదించింది. అది కూడా ఏదో నార్మల్గా వాళ్ళు మాట్లాడుకునే భాషలో కాదు, ఇంగ్లీష్లో వాదించింది. ఒక సాధారణమైన కాయగూరల వ్యాపారం చేసుకునే ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడటం చూసి అక్కడి కలెక్టర్ మరియు వాళ్ళ టీం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. అంతేకాకుండా ఈమె ఇంగ్లీష్లో కలెక్టర్ని ఒక ప్రశ్న వేసింది. మీరు ఇలా అందరినీ ఖాళీ చేస్తే పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకుని బతికే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని. ఈమె ఇంగ్లీష్ మాట్లాడిన వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది.
ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకి ఇంటర్నెట్లో ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోస్ మనుషుల చేత కాపాడబడిన జంతువులకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. జంతువుల సహాయం కోసం మనుషుల్ని అడిగితే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఆల్రెడీ రెండు వీడియోస్ అయితే నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తాయి. ఒకసారి ఆ రెండు వీడియోస్ని కూడా చూడండి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ ట్విట్టర్లో నవీద్ ట్రంబు అనే అతను అప్లోడ్ చేశాడు. ఇక్కడ బావిలో పడ్డ ఒక పామును కాపాడడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. వేలల్లో ఒక అతను ఏమాత్రం భయపడకుండా బావి యొక్క చివరకు దిగి ధైర్యంగా పాము యొక్క చివరను పట్టుకుని ఆ పామును వేరే అతనికి ఇచ్చాడు. ఇతను కూడా ఏమాత్రం భయపడకుండా పాము యొక్క చివరి భాగాన్ని పట్టుకుని బావి బయట ఉన్న వాళ్లకు ఆ పామును ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ పామును అడవిలో వదిలేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుటేజ్ గుజరాత్ లోని హోటల్ సరోవర్ పోర్టికో దగ్గర ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ సీసీటీవీ వీడియో ఫుటేజ్ ని ఉద్యాన్ కచ్చి అనే అతను ట్విట్టర్ లో షేర్ చేశాడు. మీరు ఈ వీడియో ఫుటేజ్ లో సరిగ్గా గమనించినట్లయితే ఈ హోటల్ బయట అర్ధరాత్రి సమయంలో అటు ఇటు తిరుగుతూ ఉంది. హోటల్ చుట్టూ అటు ఇటు తిరిగిన కొంతసేపటికి ఈ హోటల్ పక్కనే ఉన్న రోడ్డు దాటి వెళ్లిపోయింది. ఈ సింహం అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ హోటల్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ బయటకు వచ్చి ఈ విషయాన్ని హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పాడు. ఈ ఇన్సిడెంట్ సౌత్ అమెరికాలోని ఎక్వాటర్ దేశంలో జరిగింది. ఇక్కడ ఒక న్యూస్ రిపోర్టర్ స్పోర్ట్స్ కి సంబంధించిన న్యూస్ ని చెప్తున్నాడు. స్పోర్ట్స్ గ్రౌండ్ దగ్గరగా ఉన్న న్యూస్ రిపోర్టర్ దగ్గరికి వచ్చి ఒక అతను, అది కూడా మాస్క్ పెట్టుకుని వచ్చి కెమెరామెన్ మరియు న్యూస్ రిపోర్టర్ పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించాడు. ఈ దొంగ బెదిరించిన కెమెరామెన్ మాత్రం కెమెరా ఆఫ్ చేయలేదు. సో కెమెరాలో ఈ దొంగ చేసిన హడావిడి మొత్తం రికార్డ్ అయింది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఎలకను చూడండి. పిల్లి నుంచి తప్పించుకోవడానికి ఎలకలు ఏం చేస్తాయి? పరిగెడతాయి. కానీ ఈ ఎలక ఏం చేసిందో తెలుసా? ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసింది. ఈ ఎలక పిల్లి నుంచి తప్పించుకోవడానికి పడిపోయినట్టు యాక్టింగ్ చేసింది. ఈ ఎలక యొక్క ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చూసి పిల్లి నిజంగానే ఎలక చచ్చిపోయిందనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిల్లి దాకా ఎందుకు? ఒకవేళ ఇది కెమెరాలో రికార్డ్ అవ్వకపోతే మనమైనా నమ్ముతామా? ఎంత ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ ఎలక చేయగలుగుతుందని అందరూ ఎలక యొక్క ఆస్కార్ లెవెల్ యాక్టింగ్కి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి యొక్క బాల్కనీలో నించుని ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలాసేపు బాగానే బాల్కనీ యొక్క గోడకు జారపడి నించుని ఉన్నారు. కానీ సడన్ గా ఎరుపు రంగు చొక్కా వేసుకున్న అతను స్పృహ కోల్పోయి బాల్కనీ నుండి కిందకు పడిపోయాడు. రెడ్ షర్ట్ వేసుకున్న అతను కింద పడిపోవడం గమనించి బ్లూ షర్ట్ వేసుకున్న అతను వెంటనే అతని కాలును పట్టుకున్నాడు. బ్లూ షర్ట్ వేసుకున్న అతను గట్టిగట్టిగా కేకలు వేయడంతో బాల్కనీ దగ్గరకు అందరూ వచ్చి కింద పడిపోబోతున్న రెడ్ షర్ట్ వేసుకున్న అతన్ని పైకి లాగారు. మీరు ఎప్పటి వరకు చాలాసార్లు గమనించే ఉంటారు, కొంతమంది న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు పనిచేసే ఛానల్స్ యొక్క టీఆర్పీని పెంచుకోవడం కోసం ఎవరిని పడితే వాళ్ళని తలా తోకలేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాంటి న్యూస్ రిపోర్టర్స్కి సరైన వాళ్ళు తగిలితే ఎలా ఉంటుందో ఈ వీడియో క్లిప్ ని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మన ఇండియన్ న్యూస్ ఛానల్స్లో ఒకటైన ఆజ్ తక్ ఛానల్ యొక్క న్యూస్ రిపోర్టర్ అడిగిన పిచ్చి ప్రశ్నకు ఏం జరిగిందో చూడండి. ముందు చెప్పిన బెనిఫిట్స్ అనే పొందడం కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అప్స్టాక్స్లో డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి.